చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నిన్న ఒక వాళ్ళ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా వాళ్ళ 100 డేస్ సెలబ్రేషన్స్ లో భాగంగా నిన్న ఒక ప్రోగ్రామ్ పెడుతూ కొన్ని కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయడం జరిగింది. సో దాంట్లో మామూలుగానే ప్రతిసారి ఆయన చేస్తూ ఉండడము, దాని వాటిని కడుక్కోలేక ఇబ్బంది పడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రూలింగ్ లో ఉన్నప్పుడు అదే ఇబ్బంది పడినారు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే ఇబ్బంది పడినారు, ఇప్పుడు అదే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు దాన్ని కౌంటర్ చేయడంలో కౌంటర్ ఇవ్వడంలో వెనకపడ్డామనే అనుకోవాలి. నేను ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మీరు చూస్తే గనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో నిందలు, ఎన్నో ఇది 100,000 కోట్లు అన్నారు, ఇంకోటి అన్నారు, ఇంకోటి అన్నారు, అదని అన్నారు. మళ్ళీ రూలింగ్లో వచ్చినప్పుడు వివేకానంద్ అనే రెడ్డిని చంపించినాడు, బాబాయ్ అని చంపించినాడు. కానీ దాని పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్స్లో మనం కరెక్ట్ సమయంలో ఖండించకపోవడం కూడా ఇవన్నీ కూడా దారితీసినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద నిందన వేయడం జరిగింది. అదేమిటి అంటే తిరుపతి తిరుమల దేవస్థాన పరిధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారవుతున్నట్టు ప్రసాదము మాంసపు కొవ్వు ఉత్పత్తుల నుంచి వచ్చిన నూనె ద్వారా దాంట్లో కలుపుతున్నారు అనేది ఆయన మోపిన అభియోగం. చిరస్థాయిగా మోపినారు అనేది ఆయన మోపిన అభియోగం. సో ఇట్స్ వెరీ చాలా డేంజరస్ స్టేట్మెంట్. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ విధమైన మాట్లాడాడు, సరే అతను నిజం మాట్లాడుతున్నాడా అబద్ధం మాట్లాడుతున్నాడని ఈ ఒక్క దాంతోనే తెలిసిపోతుంది. గతంలో అతను చేసిన నిందలు అపవాదులు అవన్నీ కూడా నిజమా అవునా కాదా అనేది ఈ ఒక్క దాంట్లతో కూడా తేలిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ఏదైనా ఉంది అనుకుంటే వాటిని ఖచ్చితంగా, ఎందుకంటే దానిలో వైసీపీ గవర్నమెంట్లో టీటీడీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, కన్నాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా చెప్పారు అసలు ఒక మనిషి జన్మ అయితే ఎవడైనా ఆ విధంగా మాట్లాడతాడా అని కూడా అంత ఘాటుగా కూడా వాళ్ళు స్పందించడం జరిగింది. దమ్ముంటే ప్రూవ్ చేయండి, కోర్టుకు వెళ్దామనే స్థాయిలో కూడా ప్రూవ్ చేయడం జరిగింది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాటి గురించి మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. మాట్లాడాలా, ఎందుకంటే గతంలో మనం గవర్నమెంట్లో ఉండి మనం మాట్లాడకపోవడంతోనే చాలా సమస్యలు కూడా మనం నెత్తి తీసుకుని వచ్చాం. ఊర్లో పోయేదంతా కూడా మనం తీసుకుని వచ్చాము. గుళ్ళన్నీ కూడా విగ్రహాలు కొట్టేస్తున్నారని ఓ మన మీద అపవాదం వేసినారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే చూస్తే ఒక చోట సీసీ టీవీ కెమెరాలలో తెలుగుదేశం వాళ్ళని ఇద్దరిని నందిని తీసుకొని పోయి మార్చి పెట్టేది చూసిన తర్వాత, గమనించిన తర్వాత చూస్తే మళ్ళీ ఎక్కడా కానీ ఆ విగ్రహాలు అని దొంగతనాలు అనేది ఎక్కడా జరగలేదు. సో దానికని మనం సరైన ప్లాట్ఫామ్లో మనం చెప్పలేకపోయినామనేది నా యొక్క ఫీలింగ్, నా యొక్క భావన కూడా. అదేవిధంగా ఎలక్షన్ల ముందు కూడా 18,000 కోట్ల సంబంధించిన డ్రగ్స్ విశాఖ పోర్టుకు వచ్చింది, మొత్తం డ్రగ్స్కు బానిసలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళని కూడా చెప్పడం జరిగింది. తీరు ఇప్పుడు వాళ్ళ గవర్నమెంటే ఉంది, కింద వాళ్ళదే పైన వాళ్ళదే అన్నీ వాళ్ళ గవర్నమెంట్లో, మరి ఎక్కడైనా ప్రూవ్ చేసినారా చేయలే. అవన్నీ కూడా కేవలం కట్టుకథలు, అన్ని అబద్ధాల మీదనే మొత్తం కూడా ప్రయాణం సాగించడం జరిగింది. సో డెఫినెట్గా వాటిని ఖండించాల్సిన అవసరము ఆవశ్యకత ఉంది. గతంలో కూడా ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గుళ్ళని బయలుగొట్టేస్తున్నాడు, గుళ్ళని పగలగొడుతున్నాడు అని చెప్పేసి మన లీడర్ మీద కూడా చేయడం జరిగింది. ఆయన మళ్ళీ క్రిస్టియానిటీ గురించి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. సో ఇన్ని సందర్భాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మాటతో ఎప్పుడు అంటూ ఉంటాడు, వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడు అని చెప్పి సలిపిరి ఇన్సిడెంట్ తర్వాత. సో ఈ మాట గన అబద్ధమైతే ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి నిందలేశారో వాళ్ళు చిరస్థాయిగా ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కోపానికి ఖచ్చితంగా బలైతారు. అదేవిధంగా అది నిజంగా ఏంటే గన యువతల వారు కూడా అదేవిధంగా, ఎందుకంటే మనకందరికి అది ఇట్స్ ఎ సెంటిమెంట్, వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్, నార్త్ ఇండియన్స్లో బాలాజీ అని పిలుస్తారు, మనం అందరం కూడా వాటి గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం అనమాట. సో డెఫినెట్గా అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి నుంచి కూడా ఖండిస్తారనుకుంటున్నాము. ఇప్పటికీ వైవి సుబ్బారెడ్డి అన్న కానీ అదేవిధంగా కన్నాకర్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేసినారు ఎవరైతే టీటీడీ ప్రెసిడెంట్, అండ్ దీనికి సంబంధించి టీటీడీ ఈఓ శ్యామరావు గారు కూడా ముందుకొచ్చి చెప్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా వాళ్ళు ముందుకు వస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే
బతుకంతా కూడా వైసీపీ పార్టీది పాపం జగన్మోహన్ రెడ్డిది నిందలు భరించడమే సరిపోయింది తప్ప, ఏ రోజు కూడా నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి అయితే ఇటువంటి తప్పిదాలు ఇంత ఘోరమైన తప్పిదాలు అయితే చేయలేదని నేను అనుకుంటున్నాను. సో అంత దరిద్రమైన కామెంట్స్ చంద్రబాబు నాయుడు చేసినారు. ఒకవేళ ఆయనకు ముఖ్యమంత్రి స్థాయిలో కామెంట్ చేసినా అంటే ఆయనకు ఏదో ఇన్పుట్స్ ఉంటాయి. సో ఆ కామెంట్ చేశాడు అంటే ఖచ్చితంగా ఆయన ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. గవర్నమెంట్లో ఎన్ని ఇన్స్టిట్యూట్లలో పెడతాడో, ఏ విధంగా పెడతాడో, మొత్తం విజిలెన్స్ రిపోర్ట్స్ కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ ఎన్ని రిపోర్ట్స్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నారో అందరితో కూడా ఎంక్వైరీ చేయించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉండదు. లేదు ఇదేదో నేను గాలి మాటల కోసం చెప్తున్నాను, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మీద చెప్పిన గాలి మాటలాగని ఇది ఒక గాలి మాటలాగని మిగిలిపోతుందా అనేది కూడా మనం అందరం కూడా వెయిట్ చేసి చూద్దాము. మీరు దేవుడికి పెడితే పవిత్రంగా దేవుడికి పెడతారా, మసీదుకు పోతే పవిత్రంగా మసీదుకు పోతారా, లేకుంటే ఇష్టానుసారంగా చేస్తారా నేను మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసిరకం నెయ్యి వాడారు, మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 320 రూపాయలకు నెయ్యి వస్తుందని, నాసిరకం వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను, మీ ప్రభుత్వం పిలిచింది, మీరు పిలిచారు, 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? 500 రూపాయలు ఉంది, ఆవు నెయ్యికి 500 రూపాయలు కనీసం ఉంది. అలాంటిది 320 రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆ నెయ్యి తీసుకొస్తే ఆ మధ్యలో మీరు ఏమన్నా కొండకు పోయారా, తిరుమలకు పోయారా, ప్రసాదం తిన్నారా? ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రసాదం బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాగా లేదని వాళ్ళు చేలిపైకి ఎత్తండి. భోజనాలు కూడా బాగా లేవు, దర్శనాలు కూడా బాగా లేవు, పండుగ పోవడం మానేశారు. ఏం తల్లి ఇప్పుడు పోయి చూడు, కొత్తగా నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజునే ఒక ఆఫీసర్ నేసాను శ్యామల రావు గారిని, ఒకే మాట చెప్పి పంపించాను, మళ్లీ నేను శభాషణాలంటే ప్రజలు మెచ్చుకునే పరిపాలన దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా. ఈరోజు నెయ్యి అంతా కూడా మార్చాడు. ఏదైతే కర్ణాటక ఫెడరేషన్ నందిని ఉందో ఆ నందిని నెయ్యి కొన్నాడు. ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా, తిన్నారా ప్రసాదం? అప్పటికిప్పుడు బాగుందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాగుందంటే చేలిపోయికెత్తండి. ఇది సైకో, నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం. ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతీశారని. మనోభావాలు దెబ్బతీసినప్పుడు నా శిరకు నెయ్యి తీసుకొచ్చి కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించడానికి నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా. వదిలిపెట్టమంటారని మిమ్మల్ని అడుగుతున్నా. నంగనాచిగా మాట్లాడుతున్నారు, ఇక్కడే ఉన్నాడు మీ జిల్లాలో ఒక ఆయన చైర్మన్. నీ పేరు చెప్పడం నేను కరెక్ట్ కాదు. మొన్నే మీరు చూశారు వరదలు వస్తే ఏదైతే అక్కడ ఉండే బుడమేరు గంటలు పెట్టేశారు, బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్లు చేశారు, అక్రమంగా ఎక్కడెక్కడ అమ్మేసుకున్నారు, ఇండ్లు కట్టేశారు. మొత్తం నాకు 10 రోజులు పట్టింది. 600,000 మంది బాధపడ్డారు. ఆ సమయంలో 3 బోట్లు వదిలిపెట్టారు కృష్ణానదికి. 11,50,000 క్యూసెక్స్ నీళ్లు వచ్చాయి. ఆ నీళ్ళల్లో బోట్లు వస్తే ఎంత స్పీడ్ లో పోయి కొట్టాయో ఒకసారి ఊహించుకుంటే అక్కడంతా కూడా పోయి డ్యామును కొట్టి ఏదైతే మధ్యలో ఉండే కాలమ్స్ని దెబ్బతీస్తే ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది. అదే గాని కాలమును గాని కొట్టుంటే ప్రాజెక్టే కొట్టుకోబోయే పరిస్థితి వచ్చేది. అంటే ఇలాంటి నేరస్తులు ఇప్పుడు అంటున్నారు నాకేం తెలియదని. బాబాయిని చంపి ఏం చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చెప్పారు, గుండెపోటు అని చెప్పారా లేదా? తర్వాత తెలిసిన తర్వాత నారాసుల రక్త చరిత్ర అని చెప్పాడా లేదా? నేరస్తులు చేసే నేరాలు వేరే వాళ్ళపైన వేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. అందుకే నేను చెప్పాను మా పోలీసులకు కూడా, పోలీసులు జాగ్రత్తగా ఉండండి, ఈసారి నేరాలు చేస్తే మాత్రం
మక్కిలిరగొట్టాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు.